హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే నేను మిస్ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ బై సింధు ఇవాంటి వీడియోలో ఎగ్ కుర్మాని చాలా సింప్లెస్ట్ మెథడ్లో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఈ మూడింటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఆరు కోడిగుడ్లు తీసుకుని వాటిని బాయిల్ చేసి పైన పింక్ అనేది రిమూవ్ చేసి కోడిగుడ్లకి నైఫ్తో ఇలా అక్కడక్కడ ఘాట్ల లాగా పెట్టుకుని ఈ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఇలా లో హీట్లోనే పైన లేయర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయటం వల్ల ఎగ్స్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రైయింగ్ మెథడ్ వద్దు అనుకునేవారు స్కిప్ ఆఫ్ చేసి డైరెక్ట్గా కర్రీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయచ్చు సో ఫ్రై అయిపోయిన ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి రెండు బిర్యానీ ఆకులు పెద్దవి ఇలా తుంచుకుని వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటం అన్న తర్వాత రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకుని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని రఫ్గా చాప్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో హీట్లోనే కుక్ చేసుకోవాలి ఈ కుర్మ మరింత టేస్టీగా రావటం కోసం ఇందులోకి ఒక స్పెషల్ మసాలా పేస్ట్ని మనం రెడీ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్లోకి ఒక ఐదు లవంగాలు ఐదు యాలకలు రెండు దాల్చిన చెక్కలు వన్ ఇన్ సైజులో ఉన్నవి తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొన్ని జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి జీడిపప్పు గసగసాలు వేయటం వల్ల ఈ మసాలా పేస్ట్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత రఫ్గా చాప్ చేసుకున్న ఒక పెద్ద టొమాటో ముక్కలు అరకప్పు ఫ్రెష్ కొబ్బరి ముక్కలు వేసుకోండి మీకు టేబుల్ స్పూన్స్ లెక్కలో చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ వస్తుంది అలాగే ఒక టీ స్పూన్ సోంపుని వేసుకోండి సోంపు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది కుర్మా అనేది ఇంగ్రీడియంట్స్ అన్ని అవసరమంతినట్టు వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఆనంజ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ని ఇందులోకి వేసేసి బాగా కలుపుకుని లిడ్ పెట్టేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు లో హీట్లోనే కుక్ చేసుకోండి తర్వాత కూరకి సరిపడా ఉప్పు అనేది వేసేసుకోవాలి ఇందాక మనం ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసాం కదా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రిమైనింగ్ సాల్ట్ ఎంతైతే అవసరం పడుతుందో సాల్ట్ అంతా ఈ స్టేజ్లో వేసేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మీకు ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవటం కుదరదు అనుకుంటే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వన్ టేబుల్ స్పూన్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు బట్ ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే మనకు అక్కడక్కడ తగులుతూ అలా ఫ్లేవర్ బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా వేశాను సో మరొకసారి లిడ్ అనేది పెట్టి టూ టు త్రీ మినిట్స్ లో హీట్లో కుక్ చేసుకోండి జస్ట్ అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన తగ్గే వరకు తర్వాత కూరకి సరిపడా కారం అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి నేను కూర కలర్ఫుల్గా కనిపించడం కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేశాను ఇది కూరకి మంచి కలర్ అనేది ఇస్తుంది బట్ ఘాట్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది సో కారం వేసేసిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అనేది వేసేసుకుని లిట్ పెట్టేసి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే స్టేజ్ వరకు కుక్ చేసుకోవాలి అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం అయితే పడుతుంది కేవలం లో హీట్లోనే చేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ని మీడియం ఆర్ హై అడ్జస్ట్ చేస్తే గ్రేవీ అనేది త్వరగా మాడిపోతుంది సో ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు ఇందాక స్టార్టింగ్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను వేసేసి మరొకసారి బాగా కలుపుకుని లిట్ పెట్టేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది అట్ ద సేమ్ టైం ఆయిల్ అనేది మరొకసారి పైకి ఫ్లోట్ అవుతుంటుంది ఈ స్టేజ్లో లాస్ట్లో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు వన్ టీ స్పూన్ కసూరి మేతిని రెండు అచేతుల మధ్యలో నలుపుకున్నది కూడా వేసేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఉంచేసి ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసి ఎంతో రుచికరంగా ఉండే ఈ ఎగ్ కుర్మాని రైస్ రోటీ పులావ్ జీరా రైస్ బిర్యానీ ఇలా దేనిలోకి సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీని డిఫరెంట్ మెథడ్స్లో ఎలా తయారు చేయచ్చు అనేది ఆల్రెడీ ఛానల్ కొన్ని వీడియోస్ పెట్టాను ఆ రెసిపీస్ తాలు లింక్స్ పైన ఐ కార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో హెల్ప్ఫుల్ యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియోలు తప్పకుండా ఫార్వర్డ్ చేయండి దానివల్ల వాళ్ళు కూడా ట్రై చేసే ఛాన్సెస్ ఉంటాయి మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బేస్ హిందూ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్